వాసన పరులు దారిద్ర్యముందిరి పరమ లోభులు ధన ప్రాప్తులైరి. సాధారణంగా మన కుటుంబాల్లో పల్లెటూళ్ళలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో బాగా చూస్తామండి, బాగా ఆస్తులు విద్యాలయాలకి దేవాలయాలకి ధారపోసిన వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఇవాళ చాలా సామాన్యంగా ఉన్నారు. పూర్వం మాకు 1000 ఎకరాలు ఉంది, ఆ విద్యాలయానికి ఇచ్చాం, ఆ దేవాలయానికి ఇచ్చాం, మా తాతలు ఇచ్చారని చెప్పుకోవడమే. ఈవేళ వాళ్ళకి ఏం లేదు, కానీ వాళ్ళ ఆస్తుల్ని మింగేసి ఉన్నవాళ్ళు మన ముందే మేడలు కట్టారు, బాగున్నారు. అదే నరసింహ శతకంలో చెబుతున్నాడు. ఇక్కడ ధర్మ వాసన పరు దారిద్ర్యముందిరి, దాన ధర్మాలు చేసిన వాళ్ళందరూ దరిద్ర స్థితిలోకి వెళ్ళారు. పరమ లోభులు ధనప్రాప్తులైరి, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని మేడ ఉంటారే, వీళ్ళు మేడ మీద మేడ కడుతున్నారు. ఇక్కడ ఇటువంటివి జరుగుతుంటే దేవుడా నిన్నెవడనా నమ్ముతాడా అని ప్రశ్నించా. దేవుడు అంటే ధర్మాన్ని కాపాడాలి కదా, అధర్మవంతులనేమో వృద్ధి చేస్తున్నావు, ధర్మపరాయణులనేమో నాశనం చేస్తున్నావు. ఇలా జరుగుతూ ఉంటే లోకంలో ఉదాహరణలు ఇలా ఉంటే నిన్నెవడనా నమ్ముతాడా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ దానికి కూడా మన లోపం ఉందండి. మనకెంత దాన దృష్టి ధర్మ దృష్టి ఉన్నా యోగ్యుణ్ణి గమనించి దానం ఇయ్యాలి. ఈ దానం ఏమవుతుందా అని గమనించాలి. 10 రూపాయలు ఇస్తే పర్వాలా, 1000 రూపాయలు ఇచ్చినా పర్వాలా. కొన్ని ఎకరాల పొలం దేనికి ఎవరికైనా ఇస్తున్నాం, ఓ ఇల్లు ఇస్తున్నాం, పెద్దది ఏదో ఇస్తున్నాం అంటే అసలు ఈయన ఎలా ఉపయోగిస్తాడో అని ఆలోచించాలా వద్దా. అపాత్ర దానం చేస్తే అలాగే అవుతుంది ఖచ్చితంగా. అందుకని పైగా ఇంకోటి అధర్మపరులు ఎవరో మేడలు కడుతున్నారని, ధర్మపరాయణులు దరిద్ర స్థితిలో ఉంటున్నారని కంగారు పడకూడదు. కౌరవుల వైభవం ఎప్పుడు కొంతవరకే, అంతిమంగా నెగ్గింది పాండవులేనా కాదా. రావణాసురుడు వైభవం ఎంతవరకు, 6 నెలలే. సీతాదేవిని ఎత్తికెళ్ళిన తర్వాత వాడు ఎంతకాలం సుఖంగా ఉన్నాడు, 6 నెలలు. ఆ 6 నెలలు కూడా నిద్రపోలేదు ఎక్కడ, వాడికి నిద్ర పడితే కదా. అసలు నేనేదో అవధానం చేస్తుంటే అడిగారు, రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయి కదండి, వాడు పడుకుంటే ఎలాగండి, ఈ పక్క ఆ పక్క తిరిగి పడుకోలేడుగా, ఎప్పుడూ వెళ్ళకెలా పడుకోవలసిందేనా అన్నారు. వాడి కర్మ అంతే కదా మరి, ఎందుకంటే 10 తలకాయలు ఉంటాయి ఇలాగా, అందుకని ఇలా వెళ్ళకెలా పడుకోవాలి. ఇటు తిరగలేడు, అటు తిరగలేడు, 10 తలకాయలు ఉంటాయి కదా, అటువైపు తిరగలేడు, ఇటువైపు తిరగలేడు, ఎలా పడుకుంటాడంటే నేను చమత్కారంగా జవాబు చెప్పా, పరస్త్రీ మీద దృష్టి ఉన్నవాడు ఎవరికీ నిద్ర పట్టదయ్యా, అందుకే వాడు పడుకోలేదని చెప్పాను. అడుగు పడుకుని నిద్రపడితే కదా తెల్లవాళ్ళు తాగడమే సరిపోయాయి, సీతాదేవి లొంగలేదు కదా అని. గ్లాసు మీద గ్లాసు, సీసా మీద సీసా పట్టేసేవాడు, ఏం పడుకుంటాడు వాడు ఇంకా. అందుకని అదే ఉన్నాడు చమత్కారంగా చెప్పాను, నిజంగా అంతే కదండి. అంటే రావణాసురుడికి 6 నెలలు ఎత్తుకెళ్ళిన తర్వాత వాడు సుఖంగా లేడు, అంతకుముందు ఉన్నాడేమో కానీ. అలాగే దుర్యోధనుడు కూడా పాండవుల్ని వనవాసానికి పంపినప్పుడు, అజ్ఞాతవాసానికి పంపినప్పుడు సుఖంగా లేడు, వాడు చాలా ఆందోళనలో ఉన్నాడు. మనకి ఆ కథంతా స్పష్టంగా తెలియక వాడేదో సుఖపడ్డాడు, పాండవులు కష్టపడ్డా అనుకోండి. నిజానికి పాండవులే 12 ఏళ్లపాటు పరిపాలనా బాధ్యత లేకుండా యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు చేసుకుంటూ పురాణ కథలన్నీ వింటూ సుఖంగా ఉన్నారు. మార్కండేయ మహర్షి, బృహదశ్వ మహర్షి అందరూ వచ్చి ధర్మరాజుకి పెట్ట కథలన్నీ చెప్పారు. సుఖంగా కూర్చుని విన్నాడు, ఏ పని లేదు ఆయనకి, ఏ పని లేదు, సుఖంగా కూర్చున్నాడు. దుర్యోధనుడు పరిస్థితి ఏమిటో తెలుసా, భారతంలో ఒకచోట తెలుస్తుంది ఆ పరిస్థితి. అప్పుడు చెప్పడు వ్యాసుడు, తర్వాత చెబుతాడు. చివరిలో చూడండి, యుద్ధమంతా అయిపోయాక ధర్మరాజు తమ్ముళ్లతో సహా గాంధారీదేవిని పలకరిద్దామని వెడతాడు. మా పెత్తల్లి 100 మందిని కోల్పోయింది, ఆవిడ ఒకసారి చూడాలి అంటే కృష్ణుడు వద్దని చెబుతాడు. లేదయ్యా శపిస్తుంది ఆవిడ, బాధలో ఉందంటే ఏమైనా సరే వెళ్లాల్సిందే అని ఏదో పాపం ఆయన అతి మంచితనం బయలుదేరతాడు. అందరికంటే ముందు కృష్ణుడు బయలుదేరతాడు అక్కడికి, ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, ధర్మరాజుకు తెలియదు. గాంధారీదేవి శపించింది, కృష్ణుడిని శపించింది, భయంకరమైన శాపాన్ని కృష్ణుడు భరించాడు. ధర్మరాజుకు శాపం తగలని ఇలా భక్తుల్ని అలా కాపాడతాడు భగవంతుడు. ఆ పైన ధృతరాష్ట్రుడు అందరినీ దగ్గరికి రండి దగ్గరికి రండి దగ్గరికి రండి అని కౌగురించుకుంటూ ఉంటే భీముడిని దగ్గరికి రమ్మన్నాడు. ఈయన గారు పెద్ద వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఏదో పెద్ద నెంబర్ 1 బహుమతి ఇస్తే చూడండి, పాఠశాలలో పోటీలు పెడితే నెంబర్ 1 ప్రైజ్ వారణాసి సుబ్బారావు అనగానే అనే అని వెళ్ళిపోతున్నాడు ఈయన. ఇక్కడ చచ్చిపోతాడు అన్యాయంగా. ధృతరాష్ట్రుడు భీముడిని రమ్మంటున్నాడు అంటే ముద్దెట్టుకుంటాడా, భీముడికి ఆలోచన ఉండొద్దా, తినగానే సరిపోయిందా. వాడు కొడుకుల్ని 100 మందిని వీడే చంపాడు కదా, వాడు పురస్కారం ఇస్తాడండి వీడికి, ఆలోచన లేకుండా ఈయన వెళ్ళిపోతున్నాడు. మా పెద్దనాన్నకి ఎంత ప్రేమో నన్ను రమ్మండి, ఊరుకో వెర్రిమోహమా అన్నాడు. భీముడిని వెనక్కి గెంటి అప్పటికప్పుడు హృదయంలో స్మరించి ఉక్కు భీముడు విగ్రహాన్ని పెట్టాడు అక్కడ. తాత మామ ఇదిగో 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 అని ధృతరాష్ట్రుడిని తనే చేయి పట్టుకుని తీసుకొచ్చి ఉక్కు భీముడిని కౌగులించుకునేలా చేస్తే 2 నిమిషాల్లో ఉక్కు భీముడు తుక్కు భీముడు అయిపోయాడమ్మా. అది ధృతరాష్ట్ర మహారాజు అంటే. వాడు యుద్ధం చేస్తుంటే పరిస్థితి ఎలా ఉండేదో చూడండి. భీముడికి 10,000 ఏనుగుల బలం ఉంది, ధృతరాష్ట్రుడికి 50,000 ఏనుగుల బలం ఉంది.
వాడు గుడ్డాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళంతా ఇప్పుడు ధృతరాష్ట్రుడు బలరాముడు ఇద్దరు చెరోపక్షంలో యుద్ధం చేస్తుంటే వాళ్ళలో ఒకడు మిగిలేవాడు ఒకడు పోయేవాడు లేకపోతే ఇద్దరు పోయేవారు. ఇంక మిగిలిన వాళ్ళ పని లేదు అసలు. వీళ్ళిద్దరూ అంత బలవంతులు. ఈయన గుడ్డివాడు కారణంగా దూరంగా ఉన్నాడు. ఆయన దుర్యోధనుడి మీద అభిమానం కారణంగా, కృష్ణుడి మీద అభిమానం కారణంగా ఆయన దూరంగా ఉన్నాడు. అందువల్ల యుద్ధం అన్నాళ్ళు నడిచింది. బలరాముడు ధృతరాష్ట్రుడు పాల్గొని ఉంటే వన్ డే మ్యాచే అది, ఇంక అన్యాలు జరిగే పని లేదు అక్కడ. అంత బలవంతులు. అప్పుడు ఒక రహస్యం ఎలా తెలుస్తుంది అంటే, ఈ విగ్రహం ఎక్కడది? భగవంతుడు కూడా లేని విగ్రహాన్ని సృష్టించడు. ఆ విద్యలు రకరకాలుగా ఉంటాయి. అణిమ, మహిమ, లఖిమ, ప్రాప్తికి, ప్రాకామ్యం, ఈశత్వం అంటారు. ప్రాప్తి అంటే ఉన్న వస్తువు ఎక్కడో ఉంటే ఇక్కడికి తీసుకురావడం. వస్తువు ఎక్కడో ఉంటుంది, కొత్తదేం కాదు, అది ఎక్కడో ఉంటుంది, ఒక గదిలో ఉంటుంది, దాన్ని ఇక్కడికి తీసుకురావడం ప్రాప్తి. కొందరు గొలుసులు ఉంగరాలు సృష్టించి భక్తులకు ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఇచ్చిన ఉన్న విద్య ఒకవేళ ఉంటే, వాళ్ళు ఏ జేబులోనో దాచి ఇస్తే అది వేరే విషయం. కొంతమంది దగ్గర ఉంది, మహానుభావుల దగ్గర ఉంది ఆ విద్య నాకు తెలుసు, కానీ వాళ్ళు సృష్టించలేదు దాన్ని. అక్కడ ఉంది, పూర్వం పైన గదిలో ఉంది, దాన్ని ఇక్కడికి తెచ్చారు. అది ప్రాప్తి అంటారు. ఆ విద్య ఉంది, అక్కడున్న వస్తువు ఇక్కడికి వస్తుంది, అక్కడ సూక్ష్మ అణువులుగా మారుతుంది, ఇక్కడ మళ్ళీ గొలుసుగా ఉంగరంగా మారుతుంది అంత. కానీ వస్తువును వాళ్ళు ఏమదేమి దొంగ వస్తువు కాదు, అది చాలా కాలం ఉంటుంది అభ్యంతరం వల్ల, దాన్ని ప్రాప్తి అంటారు. శ్రీకృష్ణుడు మహాయోగి కాబట్టి ఆ ప్రాప్తి అనే విద్యను ఉపయోగించి దుర్యోధనుడి మందిరంలో ఉన్న భీముడి విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చాడండి. దుర్యోధనుడి మందిరంలో ఎందుకుంది? వాడు సుఖంగా లేడు అనడానికి ఇది ఉదాహరణ. వ్యాస భారతం చదివితే అర్థమైంది నాకు. ఇది నానయ్య భారతంలో ఉండదు ఈ విషయం. దుర్యోధనుడి మందిరంలో ఈ విగ్రహం ఎందుకుంది? వీడి 13 ఏళ్ళు చేసిన పని ఏమిటంటే, ఈ పెద్ద మనిషి ఎలాగూ యుద్ధం తప్పదు, భీముడితో నాకు గదాయుద్ధం తప్పదు, భీముడిని నేను గెలవగలనో లేదో అనుమానం, వాడు గుద్దు గుద్దితే ఏమవుతుందో తెలియదు, అందుకే నేను ఎప్పటి నుంచి రోజు ప్రాక్టీస్ చేయాలని భీముడు ఆకారాన్ని ఉక్కు భీముడిని తయారు చేసి తన మందిరంలో పెట్టుకుని రోజు 2 గంటల పాటు దాన్ని గుద్ది 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 పిడికిళ్ళు నెత్తుళ్ళు వచ్చే వరకు గుద్ది అభ్యాసం చేశాడు ఈ పెద్ద మనిషి. ఆ విగ్రహాన్నే తెచ్చి ఇక్కడ పెట్టి దాన్ని మొత్తం తుక్కు భీముడు జయించాడు. కృష్ణ పరమాత్మ అంటే ఇది, కృష్ణ పరమాత్మ అంటే ఇది. భగవంతుడు లీలలు అనంత హేతువులు. నువ్వెక్కడ నిర్వచిస్తావయ్యా? నోరు మూసుకుని ఆయన స్మరిస్తూ ఉంటే సరిపోయాయి. మనస్సులో మనం ఆయనకి బాధ్యత అప్పగిస్తే ఏమైనా చేస్తాడు ఆయన. ఇలా చేశాడు విచిత్రంగా. ఈ ఉక్కు భీముడు సృష్టించలేదు, కొత్త సృష్టి కాదు, దుర్యోధనుడి మందిరంలో ఉన్న విగ్రహమే. వాడి దగ్గర ఎందుకుంది? 13 ఏళ్ళు ఈ పెద్ద మనిషి చేసిన పని ఏమిటంటే అన్నం మానేసి నిద్ర మానేసి దాన్ని గుద్దుతూ కూర్చున్నాడు. ఎప్పుడో 14 ఏళ్ళ తర్వాత గుద్దడం కోసం. ఏమనాలి వీడిని? వీడు వాడు సుఖపడ్డాడంటారు, పొరపాటు మాట, సుఖపడలేదమ్మా, వాడు నిద్రపట్టలేదు, భార్యా సౌఖ్యం లేనే లేదు. ఎందుకంటే భానుమతి వీడిని దగ్గరికి రానిది, వీడు దుర్మార్గుడు. వీడు వీడికి అసలు మనసులో సౌఖ్యం గొడవ లేదు. ఇంకా పాండవులు అసూయ, ఎంతసేపు ఇదే గొడవ. అసూయ ఉన్నవాడికి అర్థంగా ఏమిటి? అర్థం లేనమాట, ఉండదు. అంచేత మనం పొరపాటుని లోకంలో ఏమనుకుంటామంటే, వాడు చూసుడు జనవాస్తి మింగేశాడు, స్థలాలన్నీ ఆక్రమించాడు, ఎలా ఉన్నాడో మేడ మీద మేడ కడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావయ్యా వాడు ఒంట్లో బీపీ ఉంది, షుగర్ ఉంది, పొద్దున్న 30 బళ్ళలు సాయంత్రం 30 బళ్ళలు మింగుతున్నాడు. వాడి కొడుకు వాడికి పరమ శత్రువు, వీడు రహస్యాలన్నీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు వేరే పార్టీలో చేరాడు, ఇంతకంటే క్షోభ ఉందా వాడికి? ఇది శిక్ష. కొడుకు తండ్రి నచ్చలేదనుకోండి వేరే పార్టీలో చేరతాడు, అక్కడి నుంచి ఈయన రహస్యాలన్నీ అక్కడ బయటపెడతాడు. లేకపోతే ఈయన వ్యాపారం అనుకోండి వేరే వ్యాపారంలో చేరుతాడు, ఈయన రహస్యాలు బయటపెడతాడు. ఇప్పుడు ఇంత ఆస్తులు సంపాదించిన వాడికి సుఖం ఉందా అండి? లేదు కదా. అంచేతన ఎప్పుడు అధర్మపరులు లోకంలో సుఖపడరు. మనం అమాయకుల్లో ఆలోచించక్కదా. వాడు తాత్కాలికంగా మేడలు కట్టచ్చు, డబ్బు సంపాదించవచ్చు, కానీ ప్రాణానికి మాత్రం సుఖం ఉండదు. అంచేత మనం ధర్మపరులుగానే ఉండాలి ఖచ్చితంగా. ఇంకో దృష్టికి మనం పోకూడదు. పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు త్వర్ధిష్ణులైరి. పుణ్యాత్ములైన వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, దుర్మార్గులైన వాళ్ళు హాయిగా వెలుగొందుతూ కనపడుతున్నారు. ఇది కూడా ఎందుకు చెబుతున్నా అంటే బాధతో చెప్పేమాట. తాత్కాలికంగానే పుణ్యాత్ములకి రోగాలు వస్తాయి, పాండవులకు కష్టాలు వచ్చినట్టే. శాశ్వతంగా తర్వాత సుఖం వచ్చిందా లేదా? వీళ్ళు వనవాసం చేసింది ఎంతకాలం అండి? 12 ఏళ్ళు. తర్వాత ధర్మరాజు పరిపాలించింది ఎంతకాలం అండి? 36 ఏళ్ళు. అంటే 3 12 36 కదా, మీరు లెక్కేసుకున్నా 3 వంతులు ఎక్కువే కదా, 3 రెట్లే కదా. అంటే పాండవులు సుఖపడిన కాలమే ఎక్కువ, 36 ఏళ్ళు రాజులుగా దుర్యోధనుడు పీడ లేకుండా. బాధపడిన కాలం 12 ఏళ్ళు. అలా చూసినా మంచిదే కదా. కాకపోతే మనం ఎందుకు అనుకుంటామంటే, భారత కథ యుద్ధంతో సుమారుగా అయిపోతుంది, ఇంకా యుద్ధం తర్వాత శాంతి పర్వంలో నీతులు తప్పితే ఏం ఉండవు, ఇంకా ఇంకేం చదవం, మంగళహారతి నైవేద్యమే ఉంటాయి ఇంకా. అందుకని మనం పాండవుల పరిపాలన, వాళ్ళు సుఖపడిన విధానం, వాళ్ళ వైభవం ఇవన్నీ మనకంత మనస్సులోకి ఎక్కవు, మిగిలిన కథ ఎక్కినట్టుగా. కానీ ధర్మరాజు చాలా కాలం పరిపాలించాడు, 36 ఏళ్ళు పరిపాలించాడు, బాగానే ఉన్నాడు హాయిగా. ఆయన వైభవం ఆయనకుంది.
అభ్యంతరమేల అందుకని అధర్మం ఎప్పుడు గెలుస్తుందని అనుకోవాల్సిన పనిలే ఒకవేళ తాత్కాలికంగా పుణ్యాత్ములు దుఃఖపడుతున్నారు పాపాత్ములు సుఖపడుతున్నారు అంటే మనం చేయవలసిన ప్రార్థన ఒకటే పక్షివాకన మా వంటి భిక్షుకులకు శక్తి చా శక్తి లేదా ఇక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పక్షివాకన మేము భిక్షుకుల్లాంటి వాళ్ళమయ్యా ఏమైనా చేయగలమా ఇంతకంటే మాకు నువ్వే దిక్కు అని పార్వతీ రామలింగేశ్వర స్వామిని రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామిని ప్రార్థన చేస్తే ఊరుమ్మడి దుఃఖాలు కూడా పోగొడతాడు ఊరందరికీ సుఖాలు కలిగిస్తాడు భగవంతుడు. మనం సామూహిక ప్రార్థన కూడా చెయ్యాలి. మన స్వార్థం ఎలా ఉంటుందంటే గుళ్ళోకి వెళ్ళి మన కోరికలే కోరతాం ఎంతసేపు. ఇవాళ మొత్తం అందరూ కోరాల్సిన కోరిక ఏమిటి అంటే కరోనా మాకు రాకుండా చూడు నాక్క అది మొత్తం అసలు ఆంధ్రదేశంలోనే ఉండద్ది అని కోరాలి. మనం దేశక్షేమాన్ని కోరాలండి. కోరవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దేశానికి వచ్చిందంటే నీకు కూడా వస్తుంది. ఇవాళ తప్పదు అది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఊరుమ్మడి క్షేమాన్ని కోరాలి. ఎవరి వల్ల నష్టం జరుగుతుందన్నా వారు నశించి ఊరు బాగుండాలి అని కోరాలి. మనం ఊరుమ్మడి క్షేమం కోరాలి తప్ప నా మా అమ్మాయి మా అబ్బాయి మా ఆయన మా ఆవిడ మా ఆరోగ్యాలు చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష ఈయన బొజ్జ ఉన్నదేమో మూడు అంగుళాలు ఇంత చేస్తే ఈ మూడంగుళాల కోసం హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి ససైన్యంగా వచ్చి కాపలా కాయాలి. ఇక్కడ ఇంత చేస్తే ఈయన ఏం చేస్తారంటే పొద్దున్న ఒకసారి రామ అంటాడు సాయంత్రం ఒకసారి రామ అంటాడు. రామ రామ మధ్యలో ఆడేదంతా డ్రామాయే. పొద్దున్న రామ సాయంత్రం రామ మధ్యలో అంతా డ్రామా. ఈయన కోసం రామచంద్రమూర్తి దిగి రావాలి. ఇక్కడ ఇలాగే ఉంటుంది మన ఆలోచనలు. నువ్వేం చేసావని దిగి వచ్చేస్తాడు నీకోసం. ఇక్కడ రామదాసు చెరలో ఉన్న దిగి రాలేదు అని తానీశాకైనా కనపడ్డాడు అదృష్టవంతుడు ఆయన రామదాసు కనపడ్డా బాకీ తీర్చాడు కానీ మనిషి కనపడలేదండి. ఏం దేవుడండి ఇన్ని ప్రార్థన చేసి ఇన్ని పద్యాలు రాస్తే బాకీ తీర్చాడు రామోజీ లక్ష్మోజీ అని వచ్చి హిందీలో మాట్లాడి రాముడికి హిందీ కూడా వచ్చి పాపం హిందీలో మాట్లాడి అక్కడ తానీషాక్ కలిసి నాణేలు ఇచ్చాడు. ఇప్పటికీ భద్రాచలంలో ఉన్నాయి నాణేలు. ఆశ్చర్యపడ్డాడు రామరాజు తానీషా దృష్టవంతుడు నాకంటే ఆయనకి దర్శనమిచ్చాడు. దాని దేవుడు దేవుడే ఎందుకు దర్శనం ఇవ్వలేదు రామదాసుకు తెలుసా? మరి నేను సమయం చాలక చెప్పాల. చట్టరీత్యా రామదాసు చేసింది తప్పండి. ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను ప్రభుత్వానికి కట్టాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ఏ అధికారి కూడా నువ్వు తహసీల్దార్ అయినా సరే కలెక్టర్ అయినా సరే ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను అది. అది నిజాం ప్రభుత్వం ఉందా ఇంకో ప్రభుత్వం ఉందా నీకు అనవసరం. నువ్వు ఒప్పుకున్న ప్రభుత్వానికి కట్టవలసింది. కట్టకుండా నేనేమో రాముడికి నగలు చేయించా సీతాదేవికి ఏమో చిమ్మడ చేయించా ఇవన్నీ కుదరదు. ఈ సొంత డబ్బడి చేయించుకో. ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముతో నగలు చేయించడానికి నువ్వే ఉండవండి. పైగా రామచంద్రమూర్తి రాజు చక్రవర్తి ధర్మాన్ని కాపాడడం ఆయన లక్షణం. ఆయన చక్రవర్తి అంటే తహసీల్దార్ సంగతి తానీసా సంగతి కూడా ఆయనే చూస్తాడు. అందుకని చట్టరీత్యా రామదాసు చేసింది తప్పు కాబట్టి రామదాసుకు శిక్ష పడవలసిందే. కానీ రాముడు ఏమనుకున్నాడు నా కోసం కదా ఖర్చు పెట్టాడని నిజమే కదా ఆయన ఏం సొంతంగా మింగలేదు. వాళ్ళ ఆవిడికి జయించుకోలేదు లక్ష్మణుడికి జయించాడు భరతుడికి జయించాడు నాకు జయించాడు అంచేది నేను ఆయనకి బాకీ ఈ బాకీ నేను తీర్చాలని రాముడు ఆ డబ్బు బాకీ తీర్చారండి. భగవంతుడి నిర్ణయం అంత ఖచ్చితంగా ఉంది. ఎక్కడా తేడా ఉండదు. అందులో నాకు సొంతంగా నాకు మా కుటుంబ సభ్యులకు నువ్వు ఆభరణాలు చేయించావు అందుకని నేను నీకు బాకీ నీ బాకీ వడ్డీతో సహా నేను తీరుస్తాను. నాకే కదా చేయించావు మరి నా విగ్రహానికి చేయించడం నాకు చేయించడం వేరు కాదు కదా. నేనే అనుకుని చేయించావు కదా మంచిది. కానీ నువ్వు చేసింది రామదాసు చట్టరీత్యా తప్పు. అయినప్పుడు దానికి చట్టరీత్యా పడే శిక్ష పడుతుంది. అది నువ్వు అనుభవించాలి. ఎందుకంటే ఈ తప్పు చేయమని రాముడు రామదాసుకు చెప్పలేదుగా. రాముడు ఏమీ కళ్ళలో కనపడి ఆభరణాలన్నీ చేయించని చెప్పాలి. అలా రాముడు చెప్పడు అంచేత ప్రజల పట్ల మన బాధ్యతలు సక్రమంగానే నిర్వర్తించాలి. మీరు గుడి కట్టడానికి సొమ్ము ఉపయోగించినా ప్రజల సొమ్ము ఉపయోగించకూడదు. మీ సొంత సొమ్ము ఉపయోగించుకోవచ్చు కావాలండి. ప్రజల సొమ్ముని పక్కదారి పట్టించేసి నేను చర్చికి ఇచ్చానండి మసీదుకి ఇచ్చానండి గుడికి ఇచ్చానండి నువ్వు దేనికి ఇచ్చినా ఏ దేవుడు క్షమించను కుదిరే పని కాదు. అది ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము ప్రజల సౌభాగ్యానికి ప్రజల సౌకర్యానికే ఖర్చు కావాలి. ఇంత పక్కాగా ఉంటుంది ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు కూడా. ఆ ప్రకారమే రాముడు వ్యవహరించాడు. అందుకే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మాకు నువ్వే దిక్కయ్యా నువ్వు కాపాడమంటున్నాడు. అందుకే ఈ అధర్మాల నుంచి ఈ అప్రయోజకత్వాల నుంచి కూడా భగవంతుడు మనని కాపాడాలి. ఇక మన బాధ్యత